ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన వైద్య సేవలను అందించాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగమ శరత్రావు కోరారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున నూతనంగా ప్రారంభించిన సోమశేఖర పిల్లల ఆసుపత్రిని ఆయన చిత్ర మీదుగా ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున సోమశేఖర పిల్లల ఆసుపత్రిను ఎంపీపీ జనగమ శరత్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు విశేషమైన అత్యవసర సేవలు అందించడానికి ఆసుపత్రులను ప్రారంభించడం సంతోషకరమని పేర్కొంటూ నాణ్యమైన వైద్య సేవలను తక్కువ ధరలకు వారికి అందించాలని పేర్కొన్నారు. డాక్టర్ సాయిరామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రి 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారని సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు తెలుపుతూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, గ్రామ సర్పంచ్ గండ్ల సుమతి, డాక్టర్ శంకర్ తో పాటు ఎస్ఐ వెంకటేశ్వర్లు, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా తదితరులు హాజరయ్యారు. మెడికల్ బాబు నంబర్ పెట్టిన మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ఒకటి మళ్ళీ పెట్టిన సోమశేఖర పిల్లల హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్యవసరం ఉండేది ఆసుపత్రి కాబట్టి అందులో చిన్న పిల్లలకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ డెలివరీ అయినప్పటికి కూడా వాళ్ళకి పుట్టగానే కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఏమైనా వెయిట్ తక్కువ ఉండడం కాబట్టి పసుకలు రావడం అట్లాంటివి ఉంటే వెంటనే సిద్దిపేటకు కానీ సిరిసిల్లకు కానీ తీసుకుపోతుండ్రు. ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడనే డాక్టర్ సాయిరామ్ గారు హాస్పిటల్ పెట్టిండ్రు. చాలా సంతోషం. మా మండల ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు. ఎందుకంటే డెలివరీ అనేది పిల్లలు పుట్టడం అనేది నిరంతర ప్రక్రియ. వాళ్ళకి ఏమైనా కాగానే సిద్దిపేట తీసుకోకూడదు. దూర ప్రాంతాలకు వెహికల్ కావాలి, డబ్బులు ఖర్చు ఎక్కువైంది కాబట్టి మా మండలంలోనే ఇవ్వకుండా వారు ఇక్కడనే ఉంటాం, 24 గంటలు పనిచేస్తామని చెప్తుంటే ఇంకా చాలా సంతోషం. ఈ వారి సేవలు మా మండల ప్రజలకు అందరు వినియోగించాలని కోరుకుంటూ ఈ అందరికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికి కూడా శుభాకాంక్షలు. ఇవాళ పిల్లల హాస్పిటల్ పెట్టడం అనేది వాళ్ళ దూరదృష్టి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇవాళ చిన్నపిల్లలను సిరిసిల్ల కరీంనగర్ తీసుకుపోయే పరిస్థితులల్లా వారు ఆలోచన చేసి పెట్టడం చాలా, ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు మండల ప్రజలకు కూడా చాలా మంచిది. దాన్ని అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని ఈ హాస్పిటల్ మన అందరి కోసమే పెట్టిందని చెప్పేసి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇలా కరీంనగర్ సిరిసిల్ల పోతే చాలా ఇబ్బందికరం, ఎందుకంటే పుట్టగానే తీసుకుపోవడం అనేది ఇబ్బందితో కూడుకున్న కాబట్టి డాక్టర్ గారు ఆలోచన చేసి పెట్టారు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకొని పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం తల్లిదండ్రుల పైన ఉంటుంది. ఆరోగ్యంగా ఉంచుకోనికి డాక్టర్ గారిని సంప్రదించి మంచి సేవలు తీసుకోవాలి. డాక్టర్ గారు కూడా అందుబాటులో ఉండి మంచి సేవలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సోమశేఖర పిల్లల హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి ఎంపీ గారికి, మరియు గ్రామ సర్పంచ్ గారికి, మరియు డెప్యూటీసీ గారికి, ఇతర పెద్దలకు, మరియు డాక్టర్లందరికీ, మరియు పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పిల్లల హాస్పిటల్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ పిల్లలు పుట్టంగలోనే వాళ్ళు ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణానికి చేంజ్ అవుతారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్గా వాళ్ళకి ఎమర్జెన్సీ అవసరం ఉంటుంది కాబట్టి మనకు పీడియాట్రిక్ ఒక హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా పేర్కొనవచ్చు. వాళ్ళు 24 అవర్స్ సర్వీస్ ఉంటున్నారు కాబట్టి ఈ మండలంతో పాటు కాకుండా చుట్టుపక్కల మండలాలు కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.